ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి స్వాగతం సుస్వాగతం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము మనము ధ్యానించబోయే అంశం చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు ఈ రోజు పావన పసిబిడ్డల పండుగను జరుపుకుంటున్నాం దేవదత చెప్పినట్లుగా యోసేపు మరియమును చిన్నారి బాలయేసు హేరోదు బారి నుండి రక్షించి ఐగుప్తునకు తీసుకొని పోయాడు చిన్నారి యేసు కోసం రెండేండ్లు అంతకన్నా తక్కువ ప్రేమగల మగ శిశువులను హేరోదురాజు చంపించి వేశాడు ఈ చిన్నారులు క్రీస్తు కోసం చంపబడ్డారు పావన పసిబిడ్డలయ్యారు ఎంతటి మహాదృష్టాన్ని వరాన్ని పొందారో చూసాం అందుకే దేవుని వాక్యం చెబుతుంది నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని లూకా శుభవార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చెప్పబడుతుంది కానీ ప్రస్తుత సమాజంలో అనేక మంది చిన్నపిల్లలను చెత్తకుప్పల్లో వేస్తున్నారు వీధుల్లో వదిలేస్తున్నారు పిల్లలు దేవుడిచ్చిన వరాలు వారిని ప్రేమించాలి గౌరవించాలి దేవుని ప్రేమతో మానవత్వంతో చూడాలి వారికి అందాల్సిన ఆలన పాలన ఇవ్వాలి అలాంటి ఆలన పాలన పసిబిడ్డ అయిన క్రీస్తుకు తన తల్లిదండ్రులైన మరియా జోసెఫ్ గారు ఇచ్చారు ప్రతి విషయంలోనూ జోసెఫ్ గారు మరియ తల్లి బాలయేసును ఐగుప్తుకు తీసుకుపోయి హేరోదు బారి నుండి రక్షించడంలో చాలా చాలా అప్రమత్తులై ఉన్నారు మరి మనం ఎంతవరకు మన కుటుంబ విషయాలలో అప్రమత్తులై జీవిస్తున్నాము పిల్లలను ఎలా సంరక్షించగలుగుతున్నాము ఆత్మ పరిశీలన అవసరం ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లు అలనాడు హేరోదు రాజు క్రూరత్వమునకు ఎంతో మంది పసిబిడ్డలు బలైపోయారు హేరోదు రాజు యొక్క అధికార దాహం రాజు అనే అహంకారం ఆయనలో ఉన్న మూర్ఖత్వం రాక్షస తత్వం పెత్తనదారితనం నేనే దేవుడిననే అహంభావం ఎదుటివారిని తనకంటే అధికులుగా అంగీకరించకపోవడం వల్ల సైతాను హేరోదు రాజును ఆవహించింది మూర్ఖపు ఆలోచనలతో తన రాక్షసత్వాన్ని వెలిబుచ్చాడు తన ప్రవర్తన ద్వారా ఆనాడు ఎన్నో కుటుంబాలు తల్లడిల్లిపోయాయి ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను పోగొట్టుకుని చింతించారు హేరోదు రాజులో మానవత్వం నశించింది అని మనం అంటుంటాము నిజమే మరి ఈనాటి సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలకు జవాబు ఏంటి హేరోదు రాజు లాంటి వాళ్ళు ఈ లోకంలో ప్రస్తుత ప్రపంచంలో లేరనుకుందామా ఎందుకు లేరండి బాబోయ్ భయంకరం కామ క్రోధ మదమాచర్యాలతో నిండిన వారు ఎందుకు లేరు చాలామంది ఉన్నారు చిన్నారి బిడ్డలను ఆత్మహత్యా యత్నాలు చేసేవారు యువతులను రేప్ చేసి చంపేసేవారు దొంగతనం చేసేవారు ప్రేమించట్లేదని యువతుల మీద ఆడపిల్లల మీద యాసిడ్ పోసేవారు కత్తులతో పొడిచి చంపేసేవారు ఆస్తి తగాదాలలో అహంకారంతో విర్రవీగిపోయేవారు వ్యసనాలకు బానిసలైపోయిన వారు భర్తను మోసం చేసి వేరే మగాడితో ఉండేవారు భార్యను మోసం చేసి వేరే పరాయి స్త్రీతో ఉండేవారు వీరందరూ ఈనాటి హేరోదు రాజులేనండోయ్ జాగ్రత్త సుమా వీరికంటే ఇంకా లేటెస్ట్ కింగ్స్ ఉన్నారండోయ్ వారు ఎవరంటే పెళ్లి కాకుండానే ఒకరితో ఒకరు సహజీవనం చేయటం చేసేవారున్నారు వీరు సహజీవనం చేసి పిల్లలు కలిగితే వారిని ఏ విధంగా వదిలించుకోవాలో తెలియక ఆ పసికందులను చెత్త కుప్పల్లో పడేస్తున్నారు మానవత్వం లేని వారు కూడా ఉన్నారు మన హేరోదు రాజు వలె ఎంతోమంది గర్భంలోనే తమ పిండాలను చంపేసేవారున్నారు అందుకే పసికందు తల్లి గర్భంలో అంటుందట అమ్మా నేనేమి తప్పు చేశానమ్మా నన్నెందుకు బయట ప్రపంచం చూడకుండానే చంపేస్తున్నావు నన్ను చంపేయకమ్మా అని ఆ గర్భంలో ఉన్న పిండం ఆక్రందన చేస్తున్నప్పటికీ పట్టించుకొని తల్లులు ఎంతమంది లేరు అనాథ పిల్లలను పునీత మదర్ టెరీసా గారు ఎంతమందిని ఆదరించారు
మరి వీరందరూ రాక్షసులు కాదా? ఎక్కడుంది నీతి, న్యాయం, ధర్మం? ఎక్కడుంది మానవత్వం? పసిపిల్లలను కిడ్నాప్ చేసి వారి అవయవాలు అమ్ముకునేవారు కూడా ఉన్నారు. హేరోదు రాజు వల్ల మరణించిన అభం శుభం తెలియని చిన్నారులు ఇప్పటి కాలంలో అబార్షన్ల ద్వారా, గర్భస్రావం ద్వారా, శిశు మరణాల ద్వారా మరణించిన మరణిస్తున్న వారిగా నిలుస్తున్నారు. ఆనాడు రాజుల దౌర్జన్యానికి ఈనాడు దుష్టుల అరాచకాలకు తేడానే లేదు. పిల్లలకు సహజంగా రావాల్సిన మరణాన్ని క్రూరంగా, అనైతికంగా సిద్ధింపచేస్తున్నారు. ఎందరో అమాయకుల రక్తానికి తప్పక సమాధానం చెప్పి తీరవలసిందే. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల పాలిట వరంగా, కాపాడే దూతలుగా మారాలి, కానీ శాపంగా కాదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభువు చిన్నవారిని పాపానికి ప్రేరేపిస్తే, వారికి అడ్డంకులుగా మారితే వారి మెడకు తిరుగటి రాయి కట్టి వారిని సముద్రంలో పడవేయట మేలు అని పలికారు. కనుక చిన్న బిడ్డలపై ప్రేమ మమకారం కలిగి దేవుని బిడ్డలుగా జీవించుదాం. జోజప్ప గారు ఏ విధంగా అయితే మరేమ గారిని, తన బిడ్డ అయినటువంటి బాలయస్సును కంటికి రెప్పలా కాపాడినారు, ఈనాడు మనం కూడా మన పరిధిలో ఉన్న పసిబిడ్డలను కాపాడి సంరక్షించుకుందాం. హేరోదు రాజు అధికార వంచకు బలి అయిన ఈ పసిబిడ్డలు యేసు కోసం ప్రాణాలర్పించారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను తెలిసి తెలియక హేరోదు రాజు మనస్తత్వంతో ఎంతమందికి నష్టం కలిగించాను, ఎంతమందిని కించపరిచాను అని పశ్చాత్తాపపడి పసిబిడ్డల మనసును మనకు కూడా దయచేయమని ప్రభువును కోరుకుందాం. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి కనీసం పాస్ మార్కులైనా సంపాదించుకుందాం. ఈ కరోనా మహమ్మారి విలవిల్లాడిస్తుంది. ఆ రోజుల్లో హేరోదు రాజు పసిపిల్లలను, వారి తల్లిదండ్రులను విలవిల్లాడిస్తే, ఈ రోజుల్లో కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను విలవిల్లాడిస్తుంది. కరోనా పుణ్యమాని ఆన్లైన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలవాటు పడి ఉన్నాము. వ్యక్తిగత, ఆధ్యాత్మిక, సామాజిక వికాసానికి అవి ఎంత దోహదపడుతున్నాయో ప్రశ్నార్థకమే. ఆత్మ పరిశీలన అవసరం. అప్రమత్తత, సిద్ధపాటు, దేవునితో సహవాసం లేకపోతే ఏమవుతుందో కరోనా మహమ్మారి రుచి చూపించింది కదా మనందరికీ. ఇది మచ్చుకు మాత్రమే అనుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు మన హృదయాలలోకి రావడానికి సరైన శుభ్రత లేకపోతే అనర్థాలు ఎదుర్కోక తప్పదు. అందుకే ప్రార్థనా జీవితం కలిగి బ్రతుకుదాం. పసిబిడ్డల కోసం ప్రార్థించుదాం. ఆమేన్.